ఫంక్షన్కి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మా మూవీ 18th రిలీజ్ చేస్తున్నాము. దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి ఎన్నో అబ్స్టకల్స్ తర్వాత మూవీ ఈజ్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఆన్ 18th. సో ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. సో మీరు బ్లెస్ చేసి ఆదరిస్తారనుకుంటున్నాను. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. థ్యాంక్ యూ. సరోవరం సినిమా ఈ నెల 18న రిలీజ్ అవ్వబోతుంది. మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మేడం ప్రొడ్యూసర్ ఎంత బాగా సినిమాని చేశారు. మాకు అందరికి కూడా అన్ని ఫెసిలిటీస్ బాగా ఇచ్చారు. మా జబర్దస్త్ టీం నుంచి ఒక 12 మంది చేశామండి. కొంతమంది షూటింగ్లో ఉండి రాలేకపోయారు. నేను, రాము, ఇంకో రాము, ఇద్దరు ముగ్గురం వచ్చాము. సినిమాలో చాలామంది ఉన్నాము. మంచి కామెడీ ట్రాక్ టోటల్గా ఉంటుంది. మా అందరిది కూడా హిలేరియస్గా ఉంటుంది. అండ్ నా కాంబినేషన్ వచ్చేసి తనికెళ్ళబారిని సార్ తోటి చేశానండి సినిమాలో. అట్నే హీరో విశాల్, హీరోయిన్ ప్రియాంక, వీళ్ళందరూ కాంబినేషన్లో పడ్డది. చాలా మంచి క్యారెక్టర్ అండి. అండ్ డైరెక్టర్ సురేష్ గారు మరీ పిలిపించి నాకు ఈ వేషం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ సురేష్ గారికి. అట్నే నాకు రికమెండ్ చేసిన మా రాముకి కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఈశ్వర్ గారు మీకు కూడా థ్యాంక్స్ అండి. ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అందరికి కూడా, ఎంటైర్ టీమ్కి. థ్యాంక్ యూ. ముందుగా ఎలక్ట్రానిక్స్ మీడియా మరియు ప్రింటింగ్ మీడియా వారికి అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీలత సినీ క్రియేషన్స్లో సరోవరం అనే మూవీలో అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ సురేష్ అన్నకి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు చెప్పినట్టుగానే నన్ను పిలిచి రాము ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఇస్తుందని చెప్పారు. ఫుల్ లెంత్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశానండి హీరో విశాల్ గారికి. మూవీ కూడా చాలా బాగుంటుంది. హర్రర్ కామెడీ కమ్ టోటల్ ఫన్ అనమాట. కుటుంబ సమేతంగా వెళ్ళి అద్భుతంగా నవ్వుకోవచ్చు. అందులో మా యొక్క జబర్దస్త్ టీం మెంబర్స్ చాలామంది చేశాం. వెరీ హ్యాపీ. అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసిపోయి ఆ సినిమాని చేయడం జరిగింది. ఈరోజు 18th ఈ మంత్ 18th రిలీజ్ అవుతుంది. అందుకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ప్లీజ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ అండి. అండ్ పాత్రికేయ మిత్రులకి, వచ్చిన గెస్టులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంటనే రాము అన్న నాకు చెప్పడం, నవీన్ గారు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. దీంట్లో కామెడీకి మాత్రం ఏం కొదవ ఉండదండి. మీరు హ్యాపీగా ఫుల్ అండ్ ఫన్గా ఎంజాయ్ చేస్తారు. సో 18th సినిమా వస్తుంది. ప్లీజ్ మీరు అందరూ చూసి దాన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ద సినిమా, చిన్న సినిమా అని కాదు, సినిమా బాగుంటే మీరు ఎలాగ ఆదరిస్తారు. సో సినిమాని మీరు అందరూ చూసి ఎంజాయ్ చేసి మమ్మల్ని అందరూ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇందులో నేను ఒక మాజీ సర్పంచ్ క్యారెక్టర్ చేశానండి. నా పేరు ముఖేష్. ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటారు మా సినిమా చాలా కష్టపడి తీసామని. అది నాకు తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్క డిపార్ట్మెంటు చాలా కష్టపడి, నిజంగానే సీన్ టు సీన్ చాలా కష్టపడి చేశారండి. ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ ఎంతో శ్రమ కోర్చి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా తీశారు. హర్రర్ కామెడీ కూడా చాలా బాగుంది. మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలకి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సినిమాని థియేటర్స్కి వచ్చి చూడండి. తప్పకుండా చిన్న సినిమాలు బతుకుతాయి. చిన్న సినిమాలను ఆదరించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ లత గారు, ప్రొడ్యూసర్ గారు నేను చెప్పిన సింగిల్ సిట్టింగ్లోనే ఓకే చేశారు. తర్వాత నాకు ఈశ్వరరావు గారు చాలా హెల్ప్ చేశారు. అలాగే మాకు బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు, రామారావు గారు కానీ, ఎమ్మెల్యే ముస్తాఫా గారు కానీ అందరూ మాకు హెల్ప్ చేసి ఈ సినిమాను సక్సెస్ చేస్తున్నారు. అలాగే మా ఈ సినిమాలో హీరో విశాల్ గారు చాలా బాగా చేశారు. అతని డైలాగ్ ఏంటండి, యాక్టింగ్ అయితేనేమి, డ్యాన్సు, ఫైట్స్ చాలా అద్భుతంగా చేశాడు. గౌతమ్ కొత్తగా ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు విలన్గా. అతను చాలా బాగా చేశాడు. అలాగే ప్రతి ఆర్టిస్టు, ఈశ్వరరావు, మా హీరోయిన్, అందరూ, కెమెరామ్యాను మహోర్ భట్ జోషి గారు, సంగీతం సునీల్ కశేవ్ గారు, ఎడిటర్ ఎస్వి ఉద్దవ్ గారు, వీళ్ళందరూ టెక్నీషియన్స్గా ఎవరెవరి పనులు వాళ్ళు చాలా బాగా చేశారు. అలాగే మాకు ఈ సినిమాకి ప్రతి విషయంలో అందరి సహకారం పొందుతూనే ఉన్నది. కానీ చాలామంది వెనకలో ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా మా పేర్లు చెప్పద్దు అని అంటున్నారు. ఈ సినిమాకి ఎంత కష్టపడ్డానంటే, ఒక డైరెక్టర్గా నేను చాలా కష్టపడ్డాను. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సినిమా షూటింగ్ అయితేనేమి, పోస్ట్ ప్రొడక్షన్ అయితేనేమి, రిలీజ్కి అయితేనేమి చాలా కష్టపడ్డాను. ఆ కష్టం అనేది ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారని కోరుతున్నాను. ఈ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ సరోవరము 18వ తారీఖున రిలీజ్ అవుతుంది కనుక ప్రతి ఒక్కరూ అంటే ఇందులో వచ్చేసి సరోవరం అనేది ఒక గ్రామం పేరు. ఆ గ్రామంలో ఏమి జరుగుతుంది అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పాయింట్. అంటే ఒక గ్రామం అనేది సరోవరం అని పేరు పెట్టుకొని ఆ గ్రామంలో జరుగుతున్నాయంటే ఎన్నైనా జరగచ్చండి ఆ గ్రామంలో, కానీ ఆ ఇంట్రెస్ట్ పాయింట్ అనేది సినిమాకు బేస్ అండి. ఈ సరోవరం అనే గ్రామం పేరు టైటిల్ చెప్పి తీసినటువంటి సినిమా అండి ఇది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి జబర్దస్త్ టీం అయితేనేమి ప్రతి ఒక్కరు బాగా చాలా ఫుల్ లెంత్గా ఎంటర్టైన్మెంట్ ఉంది. అలాగే తనిగెళ్ళ భరణి గారు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో. ఇంతవరకు ఆయన ఎన్నైనా క్యారెక్టర్లు చేయొచ్చు తనిగెళ్ళ భరణి గారు. ఇందులో చాలా ప్రత్యేకించి ఒక మంచి క్యారెక్టర్ చేశారు అతను. తర్వాత ఛత్రపతి శేఖర్ గారు చేశారు, సంధ్య జానక్ గారు, మీనా కుమార్ గారు, ఇలా మంచి మంచి ఆర్టిస్టులు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్లు చేశారండి. ఈ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ మేము 18వ తారీఖున ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం కనుక అందుకోసం ఈ ఫంక్షన్ పెట్టడం జరిగినదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.